Good evening, my dear YouTube viewers. I am Satyanarayana Raju, tax practitioner at Hyderabad. Would like to give a message to all the candidates who completed their BCom, LLB, and who are not able to complete their CA degree. So, ivala auditor kavalane aalochanatoti CA lo cheri discontinue ayina vaallu. తర్వాత బీకామ్ పాస్ అయ్యి నేను గొప్ప అకౌంటెంట్ కావాలనే తపనతోటి కామర్స్ కోర్సు తీసుకుని ఈరోజు కూడా ఒక మంచి అకౌంటెంట్ కాలేక జూనియర్ అకౌంటెంట్గానే మిగిలిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లనే ఏంటంటే ఎల్ఎల్బి చేసి కూడా నేను ట్యాక్స్ అండ్ సివిల్ కేసులు రెండూ చూడాలనే తపన ఉన్నవాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే దీనికి కావాల్సింది ఏంటంటే క్లయింట్, ఇది సర్వీస్ ఇండస్ట్రీ, క్లయింట్ మన దగ్గర రావాలంటే మన శక్తి అవతల వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయగలిగిన పరిస్థితి మనకు ఉండాలి. అకౌంటెంట్ జాబ్ అంటే కళ్ళు మూసుకుని తల ఉంచుకుని చేసుకునే పని. యూ నీడ్ నాట్ స్పీక్, యువర్ స్టేట్మెంట్ విల్ స్పీక్ టు ది మేనేజ్మెంట్. కానీ ఈ సర్వీస్ అలా అటువంటిది కాదు. ట్యాక్స్ ప్రాక్టీస్ సర్వీస్ అనేది అలా కాదు. యూ మస్ట్ బీ ఇన్ ఏ పొజిషన్ టు ఆన్సర్ ది క్వరీస్ పోస్టెడ్ బై ద క్లయింట్స్, యువర్ క్లయింట్స్. యూ మస్ట్ బీ ఇన్ ఏ పొజిషన్ టు గివ్ వాల్యుబుల్ సజెషన్ టు ది క్లయింట్స్. అప్పుడు మాత్రమే ఆయన రావడమే కాకుండా ఆయన ద్వారా 10 మందిని మీకు పంపిస్తాడు. అది ఇవాళ చాలామంది డిస్కంటిన్యూడ్ క్యాండిడేట్స్ ఉన్నారు, సీఏ క్యాండిడేట్స్. కానీ ఇంకా తన ఆశ వదులుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆశ వదులుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ నేను ప్రత్యేకించి అకౌంటెన్సీతో పాటు జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్తో ఏంటంటే మా క్లయింట్ ఫైల్స్ తోటి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ తోటి మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు మామూలుగా బేసిక్ సెక్షన్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయటమే కాకుండా ఆ సెక్షన్ ఎట్లా ఇన్కార్పొరేట్ చేయాలి, ఏ విధంగా మనం దాన్ని ట్యాక్స్ బర్డెన్ మినిమైజ్ చేయడానికి ఎటువంటి ప్లాన్ చేయాలి అనేది ఒక లీగలైజ్డ్ వే. అంతేగాని ఎక్కడ పడితే ప్లాన్ చేయడం అంటే ఏదో నోట్ కోసం చాలా చేయటం కాదు. ఇప్పుడు చాలామంది ఆ పనులు చేస్తున్నారు కూడా ఎప్పటికది పర్మనెంట్ కాదు. ఏదో రోజున దేవుడి బి కాట్ బై ది లా. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఒక ఒక ధైర్యంగా బతకడానికి మీ ఊర్లోనే మీరు బతకవచ్చు. హైదరాబాద్ రావాలనక్కర్లేదు. ఏ ఊర్లో ఉన్న వాళ్ళైనా పర్వాలేదు. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడి నుంచైనా మీరు ఎక్కడ ఫైల్ అయినా చేయొచ్చు. ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఎక్కడ ఫైల్ ఎక్కడ కూర్చొనైనా చేసేయచ్చు. కాబట్టి ఏంటంటే మంచి సుఖం ఉంది దీంట్లో. శుభ్రంగా అకౌంట్స్ వచ్చు కాబట్టి పార్ట్ టైం జాబ్స్ దొరుకుతాయి. పార్ట్ టైం జాబ్లు చేసుకుంటూ సర్వైవల్, ఫైనాన్షియల్ సర్వైవల్ సంపాదించుకుంటూ శుభ్రంగా ట్యాక్స్ ప్రాక్టీస్, ఎందుకంటే మార్చి ఎంటర్ అయిపోయింది, ఇంకో 20 డేస్ కళ్ళు మూసుకుంటే మార్చి అయిపోద్ది. మార్చి అయిపోయిన తర్వాత ఏప్రిల్ కూడా స్తబ్దుగా ఉంటుంది. మే నుంచి మళ్ళీ ఫైలింగ్ డేట్ దగ్గర పడుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు కనుక మీకు ఏమాత్రం ఉత్సాహం ఉన్నా ట్యాక్స్ ప్రాక్టీస్ నేర్చుకుంటే మీకు మంచి ప్రాక్టీషనర్గా తీర్చిదిద్దే అవకాశం నాకు ఉంది. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మీకు ట్యాక్స్ ప్రాక్టీస్ నేర్పడమే క్వశ్చన్ కాదు. ఎందుకంటే వీళ్ళు కాలేజీ పరంగా నేర్పే విద్య కూడా కాదు ఇది. ఎందుకంటే కాలేజీ పరంగా టెక్స్ట్ బుక్కే చెప్తారు, అంతకుమించి మీకు ఏం చెప్పగలిగింది ఏమి ఉండదు. నోటీసెస్ వస్తే ఎలా ఉంటాయో తెలియదు, నోటీసెస్ ఆన్సర్ ఎట్లా చేయాలో తెలియదు, తర్వాత కేసుకి డిఫరెన్స్ ఉంటుంది, అవన్నీ ట్రీట్మెంట్ ఎలా చేయాలో తెలియదు. ఇవన్నీ ఇంకో లక్ ఏంటంటే ఇదివరకు లాగా స్క్రూటినీస్ మినిమైజ్ అయినాయి, ఇప్పుడు అన్ని ఆన్లైన్ స్క్రూటినీస్ అయిపోయినాయి. నోటీసెస్ విల్ బి సెంట్ బై ది డిపార్ట్మెంట్. దాన్ని మీరు హాయిగా మీరు ఇంట్లో కూర్చొని ఒక సిస్టమ్ పెట్టుకుని ఆన్సర్ చేయొచ్చు, లేకపోతే మా బోర్డు పెద్దోళ్ళు సలహా తీసుకోవచ్చు, మీ పబ్బం మీరు గడుపుకోవచ్చు. కాబట్టి ఏంటంటే కొన్ని లక్షల పొటెన్షియాలిటీ హైదరాబాద్లోనే 14-15 సాలరీడ్ ఎంప్లాయీస్ పొటెన్షియాలిటీ ఉంది. కానీ ఫైలింగ్ శాతం చాలా 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 తక్కువ. అవన్నీ మీకు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, అదర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే దీంట్లో ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా 1 ఇయర్ మీరు ఎక్కడైనా ఉండండి, ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఏ ప్రాంతంలోనే పెట్టండి, ఇది ఆంధ్రాలో పెట్టండి, కర్ణాటకలో పెట్టండి, ఎక్కడైనా పెట్టండి, ద సపోర్ట్ విల్ బి గివెన్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్. మీకు 1 ఇయర్ మా దగ్గర నుంచి మేము సపోర్ట్ ఇస్తాం. ఇక్కడ నేర్పడమే కాకుండా అంటే ఎటువంటి ఫైల్ అయినా, ఎంత బిగ్గర్ ఫైల్ అయినా, మీరు ఏ విధమైన షై ఫీల్ కాకుండా బేసిక్ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవాలి. మాతో కాంటాక్ట్లోకి వస్తే ఆ ఫైల్స్ మీ చేత మేము ఫైల్ చేయించే బాధ్యత మాది. 1 ఇయర్ ఎందుకు అంటున్నా అంటే 1 ఇయర్లో మీకున్న షై ఫీలింగ్ వెళ్ళిపోద్ది. ముందు కొద్ది యాక్టివ్ అవుతారు, ఐ కెన్ డూ దీస్ అనే ఆలోచన ఎప్పుడైతే వస్తుందో తర్వాత ఇంకా ధైర్యంగా మీరు వెళ్ళిపోగలుగుతారు. సరే తర్వాత అయినా మా కోఆపరేషన్ ఉండదని నేను అనట్లేదు, కానీ ఆ 1 ఇయర్ మాత్రం స్ట్రిక్ట్గా మీరు మమ్మల్ని వాడుకోవచ్చు. కాబట్టి ఏంటంటే మీరు అక్కడ కూర్చుని కూడా టీం ఎవరి ద్వారా మీ స్టేట్మెంట్ మాతో సెట్ చేయించుకోవచ్చు, కావాల్సిన అడ్వైజెస్ తీసుకోవచ్చు,
ఎప్పుడంటే అప్పుడు ఈరోజు కూడా నేను రాత్రి 12 మాట్లాడిన ఫోన్ చేసి మాట్లాడితే నేను సమాధానం చెప్తాను, ఏ క్లయింట్కైనా సమాధానం చెప్తాను. ఆ ఓపిక నాకు భగవంతుడు ఇచ్చాడు నేను చెప్తున్నాను కాబట్టి. మీరు ఆ చక్కటి అవకాశం, మీరు ట్యాక్స్ ప్రాక్టీషనర్ కావాలనే కోరిక ఎవరికున్నా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు నచ్చితేనే వచ్చి జాయిన్ అవుతారు, తగిన ట్రైనింగ్ తీసుకుందరు, అంతేగాని దీంట్లో బలవంతం బ్రాహ్మణవంతం అంటూ ఉండదు. కాబట్టి ఏంటంటే మీరు అవకాశాలను వాడుకుంటారని నేను మరీ మరీ నమ్ముకుంటూ, మీకు ఆ ఉద్దేశం అనుకుంటే యు ప్లీజ్ మేక్ ఏ మెయిల్ టు మీ, దానికి నేను ఆన్సర్ చేస్తాను. తర్వాత దాంట్లో నా టెలిఫోన్ నెంబర్ కూడా మీకు నేను ఇస్తాను, అప్పుడు మీరు కాంటాక్ట్ చేయవచ్చు, మీరు జాయిన్ అవ్వచ్చు, హ్యాపీగా నేర్చుకుని మీరు హ్యాపీగా ప్రాక్టీస్లోకి వెళ్ళచ్చు, శుభ్రంగా ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుందో కూడా మీరు చూడవచ్చు. కాబట్టి ఏంటంటే మీకు దీన్ని ఈ అవకాశాన్ని వాడుకుంటారని నేను మరీ మరీ నమ్ముకుంటూ, ఐఎమ్ కన్వేయింగ్ మై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే, ఐఎమ్ టేకింగ్ లీవ్. గుడ్ డే.